డాక్టర్ గారు సామాజిక పురోభివృద్ధికి మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా ఈరోజు ఎవరి గురించి చెప్తున్నారు లక్ష్మి ఈసారి వాల్టేర్ ఆయన గురించి చెప్పుకున్నాం ఈ వాల్టేర్ అంటే తెలియని వాళ్ళు ఆయన గొప్ప రచయిత కవి అంతేకాకుండా నాటకాలు రచన నాటకర్త అలాగే నవల రచయిత కథకులు చరిత్రకారుడు ఫిలాసఫర్ ఓ తత్వవేత్త ఆ రంగా ఫ్రాన్స్లో ప్యారిస్లో ప్యారిస్లో ఎంతో గొప్ప పేరు కలిసి మొత్తం కేవలం ఫ్రాన్స్ వరకే కాకుండా దేశ దేశవరకే కాకుండా ప్రపంచం అంతా ఆయన ప్రత్యేక వ్యక్తి గుర్తుపెట్టాడు ఒక సామాజిక స్పృహ ఉన్న రచయితగా కవిగా అసలు ఆయన చేసేంతగా ఆయన ఒక ఫ్రెంచి విప్లవం అని మనం అంటాం ఫ్రెంచ్ విప్లవం అనేదానికి మరి పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ఫ్రెంచ్ విప్లవం ఏంటిది అంత మున్న రాజపాల మీద నియంతృత్వాల మీద పోరాటం జరిగి దాని మీద చా అప్పుడు ఏం చేశారంటే డెమోక్రసీ కావాలి సెక్యులరిజం కావాలి సమానతం కావాలి స్వేచ్ఛ కావాలి అది ఫ్రెంచ్ విప్లవం ఆ ఫ్రెంచ్ విప్లవానికి వాల్టేర్ రచనలు కారణం అని అంటారు విప్లవం అంటే సమూలమైన మార్పు విప్లవంటి చెప్పి పూర్తి మార్పు కొత్తది భావాలు కొత్తది సమాజం రావడం మాట ఆ కొత్త సమాజం ఏర్పడడానికి ఆ ప్రిన్సిప్లో ఏర్పడడానికి వాల్టేర్ రచనలు కారణం నిజంగానే మనం చేస్తుంది చాలా వాల్టేరు రూసో వాళ్ళ రచనలు సమాజాన్ని కుదిపేసాయి మనుషులు ఆలోచన చేసాయి ఇవాళ మనం ఆలోచన చేసుకున్నాం ఈ వాటిని పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ విప్రోగం చెప్పుకున్నాం కదా ఆ ఫ్రెంచ్ విప్రాంతి కాళ్ళు గొప్ప రచిదనమాట అలాగే ఇక అరిస్ట్రోక్రటిక్ భావాలు కొంతమంది సమాజంలో మేము చాలా గొప్ప మేము జమీందారులు మేము భూస్వాములం ఈ మేం గొప్ప మేం గొప్ప 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 అనే భావాలకి ఎరిస్ట్రోక్రాటిక్ ఐడియాస్ అంటాం ఎరిస్ట్రోక్రటిక్ లైఫ్ అంటాం ఎరిస్ట్రోక్రెట్ అంటే మేము చాలా గొప్పవాళ్ళం మేము ఎందుకు గొప్పవాడు అంటే మేము జమీందారులు కనుక ఎందుకు గొప్ప అంటే మాకు పెద్ద మీద చెప్ప మా అధికారం అధికారంలో ఎరిస్ట్రోక్రటిక్ లైఫ్ మీద ఆ మనుషుల మీద వాటి యుద్ధం ప్రకటించాడు ఏమిటి మానవులంతా ఒకటే మీరు మీ జమీందారులు అంటే మేము భూసే పోతుంటే దాని అర్థం ఏంటి మీకు మనుషులు దోపిడీ చేశారు మీ దోపిడీ కాదు మీరు నా మీ ఎరిస్ట్రాక్రటి లైఫ్ మీరు గొప్ప మీ గొప్పని ఒప్పుకోము మానవులంతా ఒకటి అందరికీ సమానమైన అవకాశాలు కావాలి అందరికీ సమాన అవకాశాలు కావాలి సమాన గౌరవం కావాలి స్వేచ్ఛ కావాలి సమానత్వం కావాలి అని ఎలుగెత్తి చాటిన వ్యక్తి వాళ్ళు అంటే అందుకని ఫ్రెండ్ చిప్లలో మొత్తం అప్పుడు ఇప్పుడు కొత్త డెమోక్రసీ రావడానికి స్వేచ్ఛగా మానవ హక్కులు ఈ మానవ హక్కులు రావడానికి వీటన్నిటికి కారణం ఫ్రెంచి ఆ ఫ్రెంచి ఏవైతే ఫ్రెంచి ఏ బేస్ని అయితే జరిగిందో వాటన్నింటినీ రిస్ట కథల ద్వారా నవల ద్వారా తర్వాత ఏమో నాటకాల ద్వారా వీటన్నిటి ద్వారా ఆయన బాగా బాగా ప్రచారం చేశాడు ఇంతది అవి ఎంత ఎంత ప్రచారం మనుషులు కుదిపేసి అందరిని మామూలుగా అక్కడేది ఎవరు పెద్ద పెద్ద అధికారాల్లో ఉన్నారు వాళ్ళతో అలాగే చర్చ్ మతం మతం తన గుప్పిట్లో పెట్టుకుంది సమాజాన్ని చర్చ్ ఇప్పుడు మనకి చర్చి అంటే వెళ్ళి ఊరికి ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసి వస్తారు లేక చర్చిలో పెళ్లి చేసి వస్తారు ఇక్కడ మనం చూసి చర్చ అక్కడ అలా కాదు ఒకనొకప్పుడు చర్చే మొత్తం ప్రభుత్వాలు నడిపింది యూరప్లో అధికారాలంతా చలాయించింది చర్చే చర్చిలో తీసుకున్న నిర్ణయాలే చర్చిలో చెప్పిన మదుగురు చెప్పినవే ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రభుత్వం అమలుపరచాలి చర్చి వాళ్టే నో చర్చి చర్చిలో చర్చి చేయ చర్చికి రంగం చేసే అధికారం లేదు చర్చి తన తన గుప్పలు పెట్టే వీలు లేదు డెమోక్రసీ కావాలి ప్రజలే పాలించుకోవాలి మతం కాదు మత భావాలు కాదు మత గురువులు కాదు అని గట్టిగా చెప్పిన వ్యక్తి వాళ్ళు చర్చ్ అండ్ గవర్నమెంట్ బోత్ షుడ్ బి సెపరేటెడ్ నువ్వు కాటే నువ్వు ప్రార్థన చేసుకో అంతేగాని ప్రభుత్వాలలో చేపట్టడం వీలు లేదండి ఇంకేమన్నా లేకపోతే ప్రభుత్వ ఈ చర్చిలో ఓ చర్చికి ఓ లక్షల కోట్ల ఆస్తి ఆస్తి పెట్టేశారు సో చేశారు అలాగా చేస్తే మామూలు ఒక సంపద వ్యక్తి ఉన్న వ్యక్తి మీద ఎలా అయితే ట్యాక్స్ వేస్తున్నారో ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆ రెండు చర్చి యొక్క ఆస్తుల మీద కూడా ఒక ట్యాక్స్ వేయండి అన్నాడు దట్స్ కరెక్ట్ లేకపోతే వీళ్ళు అదే ఆ డబ్బుతో జనాలు కొనేస్తున్నారు సమాజాన్ని కొనేస్తున్నారు వ్యవస్థలు కొనేస్తున్నారు ఆ రకంగా వ్యవస్థ దాంతో చర్చి మీద చర్చి మీద ట్యాక్స్ వేయాలి చర్చి సంపద ట్యాక్స్ వేయాలని ఎలుకెచ్చారు దాంతో ఇలా అందరు అందరికీ వ్యతిరేకమైతే మతం పనికి రాదు మతం కాదు చర్చి కాదు రూల్ చేయాల్సింది ప్రజలు ప్రజలే పనులు చేసుకోవాలి డెమోక్రసీ కావాలి ఆ డెమోక్రసీని భారత పద్దెనిమిది వందల శతాబ్దంలో చెప్పాయంటే అంత గట్టిగా చెప్పాయంటే యూ కెన్ ఇమాజిన్ వాలిటీర్ ఎంత రెవల్యూషనిస్ట్ మామూలు కాదు ఒక మా చాలా గొప్ప రెవల్యూషన్ ఐడియాస్ తీసుకొచ్చి తీసుకొచ్చిన వ్యక్తి అనమాట అంతే అంతేకాకుండా ఒక సమానత్వానికి స్వేచ్ఛకి ప్రజల ఆశలు ఆకాశ ప్రత్యేకంగా బాలిటీ మత ముసుగులో బలపడుతున్న మూఢనమ్మకాలకు అజ్ఞానానికి వ్యతిరేకంగా వాల్టీ మనం ఇప్పటికీ మా మోడమకాలు మీద చేస్తున్నాం మా తమ్ముకులు చేస్తున్నాం ఆ గురించి ఆయన మోడమకాలు చేస్తుంటే ఆయన ఎంత ఇబ్బంది ఇబ్బంది పెట్టారని ఎంత కత్తి కట్టేయని రకరకాలుగా ఆయన ఇబ్బంది పెట్టారు చివరికి ఆ ఆయన్ని అతి కొన్ని దేశాలను బహిష్కరించే ఉండడానికి లేదు నువ్వు నువ్వు ఫ్రాన్స్ ఉండడానికి లేదు సార్ అమ్మో నువ్వు ఉంటే కానీ ఉందా ఫ్రాన్స్ అంతా ఇదైపోతుంది వినడానికి లేదు అప్పుడు ఇంకా ఫ్రెంచి రాలే రాకుండా చెప్తే చింది గట్టి చెప్తుంటే ఉండడానికి లేదు ఉంటే అమ్మో ఏదో గంప ఉనిగిపోతుంది ఉన్నానికి లేదు ఆయన రాసిన సాహిత్యం ఏంటంటే ఆయన వా వాటే సాహిత్యం తొంభై తొమ్మిది సంవత్సరాలుగా ఫ్రెంచి తొంభై తొమ్మిది సంవత్సరాలు అది దాన్ని అన్ని భాష రచనల్లో వీరపులు వివిధ భాషల్లో అనుదటి అది రకంగా వీరప్పల ముప్పై ముప్పై ఏడు సంవత్సరాలు వచ్చాట ఇతర భాషల్లో అలాగే మతాన్ని వ్యతిరేకంగా మూఢమ్మకాన్ని ఖండిస్తూ మత గురువులు గుట్టుని రట్టు చేస్తూ వాళ్ళని చేసే రచనలు ఫ్రాన్స్లో భావ విప్లవం తయారు చేశాయి భావ విప్లవం కావాలి ఎప్పుడైనా సరే ఆ భావ విప్లవాన్ని ఆయన తీసుకొచ్చాడు అంచేత అయితే ఆయన శ్రీ ఉప్పుకోలన్నాడు మా ప్రజాస్వామ్య విలువలు కావాలన్నాడు స్వేచ్ఛ సమానత్వం కావాలన్నాడు కాలినకల్లా ఆ ఉప్పుకోల ఆయన తరిమేస్తే అక్కడ వాళ్ళని అతను అసలు పేరు అసలు వాళ్ళ తేను అంటే ఆయన పేరు ఫ్రెంకో మేరీ ఆరో ఆయన పేరు వాళ్ళ టేరు పిలిచారు కానీ ఫ్రెంకో మేరీ ఆరు అనే అసలు పేరు ఆయన కానీ విశ్వవిఖ్యాతిగా వాళ్ళ టేర్పోయింది ఆయన పదహారు వందల తొంభై నాలుగులో ఫ్రాన్స్లో ఒక మధ్యధరి కుటుంబంలో పుట్టారు మతం గురించి రాజరికం గురించి ఆయన చాలా పోరాడు ఇంత అంతగా చాలా పోరాడాడు అలా చేసిన చేత చివరి జైల్లో పెట్టాయింది జైల్లో పెట్టిన సరే కూర్చు జైల్లో కూర్చొని రకరకాల నాటి అని కూడా వేశారు అంటే ఆ మనిషిలో రచనా శక్తి ఉంది దాంతో ఇంకా ఆయన చేతన్యం సరే నాకున్న ఈ రచనా సామర్థ్యాన్ని సమాజం మేలు అంటే అంతే ఆ అందలాగా ఇంకా ఆయన ఏదో కూర్చోలేదు ఏదో కూర్చోలేదు అక్కడ కూర్చొని కూడా ఆయన రెవల్యూషన్ తీసుకొచ్చాడు అంతే ఆ ఆయన మతం మీద తిరుగుబాటు చేశాడు బాగాను ఆయన జీవిత జన్మకాలంలో ఆ ఎనభై మూడు సంవత్సరాల వయసులో ఫ్రాన్స్ రాజైన ప్యారిస్లో అడుగుపెట్టే ఆయన అన్ని జర్ జన్మ వెళ్ళి అంటే ఫ్రాన్స్ని తరిమి రావడానికి లేదు ఇంకో దేశం వెళ్ళాడు యూరోప్లో అక్కడ నుంచి పంపన్నారు అక్కడ జరుగు ఇరవై సంవత్సరాల పాటు వేరు వేరు దేశాల్లో ఆయన తిరుగుతూ రచన చేస్తూ జనాచేయ చేస్తూ ప్రతి చోట ఎడుతూ సెక్యులరిజం కావాలి డెమోక్రసీ కావాలి రాజయోగం పనికిరాదు ఈ మోనముఖాలు పనికిరావు ఈ మతముఖి పనికిరావు చర్చి యొక్క దాదిప పనికిరాదు చర్చి ప్రమేయం పనికిరాదు ఆయన స్పష్టంగా ఘంటాపదంగా చెప్పుకు వచ్చాడు ఆ చివరికి తిరిగి తిరిగి చివరికి ఎనభై మూడు వేల వయసులో ఆయన మళ్ళీ యూరోప్ ఫ్రాన్స్ వచ్చాడు ఫ్రాన్స్ వచ్చాక ఆయనకు వచ్చిన తర్వాత కుదురుగురికి చనిపోయాడు ఎనభై మూడు సంవత్సరాల వయసులో చనిపోయాడు చనిపోతే ఆయన శవాన్ని ప్యారిసులో పెట్టడం పా పాతి పెలేదన్నారు ఉండే ఎక్కడో చాలా దూరం కొన్ని వందల మైలు వచ్చి దూరం తీసుకెళ్ళి ఒక చోట ఒక చోట చిన్న పల్లెటూరులో ఆయన శవాన్ని పాతి పెట్టారు పాతి పెడితే చివరికి ఆ శవాన్ని కూడా తీసి పక్కన పరిచయం అంత భయంకరమైన మతం మతం అనేది ఎలా ఉంటుంది తర్వాత ఇదంతా నేను చనిపోయి ఫ్రెంచ్ విప్లవం వచ్చింది ఆ ఫ్రెంచ్ విప్లవం వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వాటి గురించి మళ్ళీ వాళ్ళంతా చెప్పడం జరిగిందా ఈ రకంగా ఆయన ఒక పెద్ద విప్లవానికి ఆ రచనని రచనని ఒక విప్లవానికి నాంది పిలిక చేశాడు అంత గొప్ప ఒక సామాజిక స్పృహ నుమ్మ మూఢమ్మకాల మీద మత మోక్ష మీద మత మ మతాధిపతుల మీద చాలా పోరాటం చేసే వ్యక్తి వాటే ఉన్నారమ్మా ఇలాంటి మనుషులు ఉన్నారు వాళ్ళు ఉండబట్టే సమాజం ముందుకు వెళ్తుంది ఎంత మతోన్మాదం ఉన్నా ఎంత మతవాదం ఉన్నా ఇలాంటి వ్యక్తుల వల్లే సమాజం ముందుకు వెళుతుంది అంటే సమాజం ముందుకు వెళ్ళేది ఎవరి వల్ల అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళ వల్లే సమాజం ముందుకు వెళుతుంది మతం ఉన్న మత మత వల్ల మతోన్మాదం ఉన్న వాళ్ళ వల్ల సమాజం వెనక్కిపోతుంది మతం అనేది సమాజాన్ని తిరోపణ చేస్తుంది అభ్యుదయ భావం మనుషులు చేస్తుంది అయితే మతం కాదు కావాల్సింది అభ్యుదయ కావాలి మానవత్వం కావాలి రూసో పాలటర్ రూసో లాంటి వాళ్ళు ఈ సమాజాన్ని ముందుకు తీసుకురాగి ఎంతో ఆ రోజులు ఎంతో కృషి చేశారు వాళ్ళందరూ మనకి ఆదర్శం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం